కుప్పంలో అనూహ్య ఫలితాలు సాధించారు మరి తర్వాత టార్గెట్ నారావారి పల్లెనా చిత్తూరులో భారీ గెలుపు సొంతం చేసుకుంటున్న వైసీపీ చంద్రబాబు స్వగ్రామంపై ఫోకస్ పెట్టిందా ఇది తమ్ములలో టెన్షన్ కారణంగా మారిందా చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఫలితాలు టీడీపీ వైసీపీ వర్గాలలో సంచలనంగా మారుతున్నాయి మూడో దశ ఎన్నికల్లో కుప్పంలో ఎనభై తొమ్మిది పంచాయతీలలో డెబ్బై ఐదు వైసీపీ గెలిస్తే టీడీపీ కేవలం పదమూడు మాత్రమే గెలిచింది ఈ షాకింగ్ ఫలితాలు రెండు పార్టీలను ఆశ్చర్యంలో పడేస్తున్నాయి ముఖ్యంగా టీడీపీ పదమూడు చోట్లకే పరిమితం కావటం చూసిన చిత్తూరు జిల్లా తమ్ముళ్లు టీడీపీ అధినేత అవాక్కయ్యారట అయితే కుప్పం షాక్ నుంచి తేరుకోకముందే మరో పెద్ద తలనొప్పి వచ్చిపడింది ఇప్పుడది టీడీపీ వర్గాల్లో మరింత ఆందోళనకు దారితీస్తోందట చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లె ఈ ఆందోళనకు కారణంగా మారింది ఈ ఊరిపై వైసీపీ ఫోకస్ పెట్టిందనే టాక్ ఉంది అసలు కుప్పం రిజల్ట్ చేసిన డ్యామేజ్ తట్టుకోకముందే ఇప్పుడు మరో సమస్య వచ్చిందని భావిస్తున్నారట ఆరు నూరైనా నారావారిపల్లెలో గెలవాల్సిందేనని లేదంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని భావిస్తున్నారట తెలుగు తమ్ముళ్లు అటు కందులవారిపల్లె పంచాయతీ మొదట్నుంచి టీడీపీకి కంచుకోటలా ఉంది ఇప్పటి వరకు ఆ పార్టీ మద్దతుదారులు ప్రభాకర్ నాయుడు బెనర్జీ నాయుడు చంద్రకుమార్ నాయుడులే సర్పంచులుగా కొనసాగారు మొదట్నుంచి టీడీపీ పాగా వేస్తున్న కందులవారిపల్లి పంచాయతీని కైవసం చేసుకునేందుకు వైసీపీ ఫోకస్ పెట్టింది ఆరు వందల యాభై ఓట్లతో అతి చిన్న పంచాయతీగా ఉన్న కందులవారిపల్లికి పక్కనున్న నారావారిపల్లె శేషాపురం బి కొంగరవారిపల్లి పంచాయతీలను కలిపి పద్నాలుగు వందల నాలుగు ఓట్లతో ఎన్నికలు జరగనున్నాయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ మహిళకు అవకాశమిస్తే టీడీపీ ఓసీ మహిళను రంగంలో దింపింది దీని ఫలితం కూడా ఆసక్తికరమే తెలుగు తమ్ముళ్ల టెన్షన్ ఇలా ఉంటే లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి కుప్పం ఫలితాలతో మరింత జోష్లో ఉన్నారు చంద్రగిరిలో గెలిచిన సర్పంచ్లకు జరిగిన సన్మాన సభలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పెద్దిరెడ్డి మొదలైన నేతలు హాజరైన సమయంలో ఇదే చర్చ సాగిందట కుప్పం తరహాలోనే నారాబారిపల్లెలోనూ వైసీపీ జెండా ఎగురవేయాలంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణుల పోస్టులు రచ్చ చేస్తున్నాయి దీంతో చెవిరెడ్డి సైతం ఈ పంచాయతీపై దృష్టి పెట్టారని సమాచారం ఇప్పటి వరకు చంద్రగిరిలో ఎన్నికలు జరిగిన అన్ని పంచాయతీల్లో వైసీపీ జెండా ఎగరటంతో తలలు పట్టుకుంటున్నారట తమ్ముళ్లు గతంలో కూడా ఇక్కడ ఎంపీటీసీ సీటును పోగొట్టుకున్నారు తమ్ముళ్లు ఇప్పుడు పంచాయతీ చేజారితే పరిస్థితి ఏంటో అనే ఆందోళనలో తమ్ముళ్లు ఉన్నారనే చర్చ నడుస్తోంది